కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కన్వీనర్గా వర్మ పేరును సోము వీర్రాజు ప్రకటించారు బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పలు పథకాలను ప్రజల్లోకి తీసుకు ప్రాంతీయ పార్టీలకు తిటుగా జగ్గంపేట నియోజకవర్గంలో బీజేపీని నిలుపుతామంటున్న జగ్గంపేట కన్వీనర్ దాట్ల కృష్ణవర్మతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్ బీజేపీ పార్టీ అప్పుడే దూకిడి పెంచిందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పార్టీ అడుగులేస్తుంది దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో కన్వీనర్లు నియమించింది ప్రస్తుతం మనం జగ్గపేట నియోజకవర్గ కన్వీనర్గా నియమించిన సాహిత్య విద్యా సంస్థల అధినేత దాట్ల కృష్ణవర్మ గారి దగ్గర ప్రస్తుతం మనం అందుబాటులో ఉన్నారు ఆయన అసలు జగ్గపేట నియోజకవర్గంలో బీజేపీ పార్టీని ఏ విధంగా ముందు తీసుకెళ్ళబోతారన్న అంశంపై ఆయన మరిన్ని వివరాలు తెలుస్తుందో చెప్పండి సార్ జగ్గపేట నియోజకవర్గంలో బీజేపీ పార్టీని ఏ విధంగా బలైపోతం చేయబోతున్నారు జగ్గంబేడ అనేది ఒక జిల్లాలోనే ఒక గట్టి రాజకీయంగా ఎదుగుదల ఉన్న ప్రత్యేకంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ అంతకుముందు తెలుగుదేశం ఇవన్నీ కూడా ప్రజలు చూసేశారు వీళ్ళ వల్ల మాకు ఏమీ అభివృద్ధి లేదు వాళ్ళ సొంత అభివృద్ధి అజెండా తప్పించి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదనేది ఓటర్లలో చాలా గట్టిగా ఉంది అటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ పరంగా మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా చక్కగా మేము ర్యాలీలకు రాకపోవచ్చు సభలకు రాకపోవచ్చు కానీ రానున్న కాలంలో మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మేము ఖచ్చితంగా ఓటేస్తామని చాలా ధైర్యంగా చెప్తున్న నేపథ్యంలో మేము చాలా సంతోషంగా ఈ కన్వీనర్ పదవిని స్వీకరించుకుని ప్రజల్లోకి రానున్న రెండు మూడు రోజుల్లో మేము ముందుకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామండి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని మీకు ఏ విధంగా బీజేపీ ఏ విధంగా మలచబోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఇప్పటికే వ్యతిరేకంగా ఏర్పడింది పలు పథకాల విషయంలో కూడా సంక్షేమ పథకాల విషయంలో గట్రా ప్రభుత్వం మీద వ్యతిరేకింది దీన్ని బీజేపీకి ఏ విధంగా మలచబోతున్నారు ఓట్లు ఇప్పుడు ప్రజలు ఇప్పటివరకు గమనించారు ప్రతిదాన్ని కూడా ఒక గృహాలు కానీ లేకపోతే రేషన్ కానీ ఆరోగ్య వైద్య విధానాలు కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కేవలం స్టిక్కర్లు వేసుకుంటుంది చేసేదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి అనేది ప్రతి ఒక్క చిన్న స్థాయి నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా గమనించుకున్నారు ఒక పెన్షన్లు కానీ ఇక్కడ జగన్ అన్న కాలనీలు అవ్వచ్చు లేకపోతే అమ్మఒడి అవ్వచ్చు లేదంటే మనకి మిడ్ డే మీల్స్ కానీ ఏదన్నా కూడా ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో కూడా తెచ్చుకున్నట్టయితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది మనందరూ కూడా బాగుంటుందని అదే రైతులు కూడా రైతు భరోసా కానీ అన్నీ అందరూ కూడా చాలా సంతోషంగా ఈవేళ ఇన్నర్ వాళ్ళ యొక్క మనస్సాక్షిలో అయితే లోపల మాత్రం మోడీ గారు ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఏంటనేది రానున్న ఎలక్షన్లో బయటపడుతుంది ఇప్పుడున్న ఈ హెరాస్మెంట్లు తట్టుకోలేక ఎవరు కూడా డైరెక్ట్గా రోడ్ ఎక్కి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు ఏదంటే మనం చూస్తున్నాం వ్యతిరేకించారు ఒక అనుమానంతోనే నలుగురిని మొన్నే సస్పెండ్ చేశారు అది మన వరకు ఎందుకని చెప్పి మనిషి మన సామాన్య కార్యకర్తలు కానీ ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ ఇబ్బంది పడుతున్న దృష్ట్యా లోపల అంతర్గత ప్రతి ఒక్క ఓటర్ల దృష్టిలో కూడా మోడీ గారు ఉన్నారు ప్రభుత్వ యొక్క పూర్తి వ్యతిరేకత ఏముందనేది రేపు ఎలక్షన్లో తెలుస్తుంది అనేది చెప్తాను కేంద్రం నుంచి అనేక నిధులు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీ అనేక నిధులు ఇస్తున్నా సరే ఎక్కడ ఆ బీజేపీ పార్టీ పేరు రాకుండా ఆటలకు కూడా ఆ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు వేసుకుంటే దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని మేమైతే ప్రజల్లోకి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ద్వారా పాదయాత్ర ద్వారా మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజ్ గారు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు త్వరలోనే కొన్ని కార్యక్రమాలు చేపడదామని ఆ కార్యక్రమాల్లో భాగంగా మేము కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ పథకాల యొక్క వివరణ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వ్యక్తిగతంగా ప్రతి ఓటర్ని కలిసి చెప్పే కార్యక్రమం త్వరలో స్టార్ట్ అవుతుంది అది మా వీర్రాజు గారు ఎప్పుడైతే స్టార్ట్ చేయమంటారో రాష్ట్ర వ్యాప్తం కూడా స్టార్ట్ అవుతుంది ఆ ఆ రోజు నుంచి ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో ఏ పథకం ఎంతెంత వస్తుంది ఎవరెవరు ఇస్తున్నారని అందుబాటులో తెలుస్తుంది తద్వారా ప్రజల్లో మేము పూర్తిగా వెళ్దా వెళ్దలుచుకున్నాం జగ్గింపేట నియోజకవర్గంలో భూతి స్థాయి కేడర్ని నియమిస్తున్నారు బీజేపీ పార్టీ నుంచి పూర్తి స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత అయితే ఇక్కడ ఉంది ఎందుకంటే గతంలో బలమైన రెండు పార్టీలు బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి ఈవేళ కొత్తగా మేము అంటే పార్టీ ఎప్పటి నుంచో ఉంది కానీ పూర్తి స్థాయి నుంచి ఉన్న చాలామంది ఉత్సాహం ఉన్న వాళ్ళని మేము కలుపుకొని అతి త్వరలో ఆల్రెడీ అన్ని జగ్గంపే పెద్దాపురం తుని కాకినాడ ఇవన్నీ కూడా జరిగినాయి రేపే అంటే రేపు ఒకటో తారీఖున ఇక్కడ కూడా బూర్తి స్థాయి సమావేశం ఉంది స్వశక్తీకరణ శక్తి కేంద్రాలని మేము పట్టుకుని పూర్తిస్థాయి కమిటీలు కూడా రేపు ఏప్రిల్ నెలకి కంప్లీట్ చేయదలుచుకున్నాము ఇది జగ్గంపేట నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయి నుంచి కూడా కార్యకర్తలని బలోపేతం చేస్తామని చెప్తున్నారు దానికి అనుగుణంగానే అలాగే మోడీ తీసుకో ఇస్తున్న అనేక పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నారు ఇది ఇప్పుడు తాజా పరిస్థితి వీడియో శ్రీధర్ శ్రీధర్తో దుర్గారావు ప్రేమ న్యూస్ జగ్గంపేట